ఒకప్పుడు చిరంజీవి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళ పాటు మగధీర ద్వారా రామ్ చరణ్ అగ్రస్థానంలో నిలవగా ఇప్పుడు వీరందరికీ ఆస్కారం లేకుండా చరిత్రలో తొలిసారిగా టాప్ 3 స్థానాల్లో ఒక మెగా హీరో సినిమా కూడా లేకపోవడం విశేషం. టాప్ స్థానాన్ని చెక్కుచెదరకుండా బాహుబలి ద్వారా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆక్రమించగా ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు ద్వారా సత్తా చూపించాడు. ఇక తాజాగా జనతా గ్రేజ్ ద్వారా నెలకొల్పిన రికార్డులతో మూడో స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది. దీంతో మెగా హీరోలకు సంబంధించిన సినిమాలు క్రింది వరుసకు జరిగాయి. ఆ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారి ద్వారా బదిలంగా ఉన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మెగా హీరోల ఆధిపత్యం బ్రేక్ పడిందన్న నానుడి ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. నితిన్ వంటి హీరోలు కూడా 50 కోట్ల క్లబ్ లో అవలీలుగా చేరుతున్న నేపథ్యంలో మెగా హీరోల కథల ఎంపిక విషయంలో మార్పు రావాల్సిన సమయం ఆసనమైందని, కేవలం మాస్ మాత్రమే జపిస్తే మరో బ్రూస్లీ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఫలితాలు ఎదుర్కోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ఆలోచించి తీవ్ర పరాభవాలు చవి చూశారని, మారిన ఎన్టీఆర్ మాదిరిగానే మెగా హీరోలు కూడా తమ వైఖరి మార్చుకుంటే మాస్ మాస్ అంటూ జపించిన జూనియర్ కి గతంలో ఎదురైన అనుభవాలు ఎదురవుతాయని హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా జనతా గ్యారేజ్ కలెక్షన్ల ప్రపంచంతో టాలీవుడ్ లో లెక్కలు తారుమవుతున్నాయన్నమాట వాస్తవం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.